మనకి ఏం కావాల్సిన దైవాన్ని ప్రార్థించమని మన పెద్దవాళ్ళు మనకి నేర్పించడం జరిగింది అలానే మనం కూడా మనకి కావాల్సిన దానికోసం ఆ దైవాన్ని ప్రార్థించడం జరుగుతుంది మన కోరిక అనేది ఆ దైవం వరకు చేరగలిగితే అది ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది కానీ మన కోరికను అన్ని సందర్భాలలో ఆ దైవానికి చేర్చలేని సమయాలలో మనకి ఆ కోరిక అనేది తీరకుండా పోతుంది మనం ఒకదానిని కోరుకుంటున్నామంటే అది మనకు కావాలి అనిపిస్తేనే దానిని కోరుకోవటం జరుగుతుంది మరి అటువంటి కోరికలు ఖచ్చితంగా నెరవేర్ తీరాలి అంటే ఏ విధంగా దైవాన్ని లేదా విశ్వాన్ని ప్రార్థించాలి అనే విషయం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో ద్వారా మంచి సమాచారాన్ని మీరు తెలుసుకున్నారు అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలానే ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి మీ విలువైన లైక్ షేర్ కామెంట్ వలన ఈ వీడియో అనేది మందికి చేరుతుంది ఇక అసలు విషయానికి వస్తే మనం ఎన్నో రకాల కోరికలను అవసరాలను కలిగి ఉంటాం కొంతమందికి ధనం కొంతమందికి మంచి ఆరోగ్యం మంచి వ్యాపారం లేదా మంచి సంతానం లేదా ఒక మంచి జాబ్ లేదా ఇంకేదైనా సరే వారి వారి ఇష్టాలను బట్టి అవసరాలను బట్టి కోరికలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి మరి అటువంటి కోరికలను మనం ఖచ్చితంగా నెరవేరాలని అనుకుంటాం అయితే మన అనేవి ఎంత చిన్నవైనా పెద్దవైనా సరే అవి ఈ విశ్వానికి చాలా చిన్నవని మనం గుర్తుపెట్టుకోవాలి మరి అటువంటి కోరికలను మనకి నెరవేరే తీరాల్సిందే అని అనుకుంటే ఈ విశ్వాన్ని లేదా దైవాన్ని మనం ఏ విధంగా ప్రార్థించాలి అంటే సాధారణంగా మనం ఆ దైవాన్ని ప్రార్థించేటప్పుడు ఏదో ఒక ఫ్లోలో ఒక పాఠం అప్పజెప్పినట్టుగా ప్రార్థిస్తూ ఉంటాం ఇలా చెప్తున్నప్పుడు మన మనస్సు ఒకటి చెప్తూ ఉంటే మన బాడీ ఒకటి చేస్తుంది మన మైండ్ వేరొక దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇటువంటప్పుడు ఈ యూనివర్స్కి మీరు మీ నోటితో అడిగేది ఇవ్వాలా ఆలోచించేది ఇవ్వాలా అర్థం కాదు అందుకనే మీరు అడిగిన దాన్ని మీకు అందించలేకపోతుంది అందుకనే మీరు దైవాన్ని కోరుకునేటప్పుడు త్రికరణ శుద్ధితో కోరుకోవాలి అని ఒక వీడియోలో కూడా మనం చెప్పుకున్నాం అయితే ఈ త్రికరణ శుద్ధితో కూడా ఆ దైవాన్ని మేము ప్రార్థించలేకపోతున్నాము మాలో అంత ఏకాగ్రత కుదరడం లేదు అని అనుకునేవారు కూడా చాలా సులభంగా ఈ పద్ధతి ద్వారా విశ్వాన్ని ప్రార్థించగలుగుతారు మరి ఇంతకీ ఆ పద్ధతి ఏంటి అంటే మన నుండి ఒక ఎనర్జీ ద్వారా విశ్వానికి కానీ దైవానికి కానీ మన కోరిక అనేది చేరడం జరుగుతుంది అది ఎలా అంటే మనం ప్రార్థించేటప్పుడు అంటే మనం విశ్వానికి కానీ లేదా ఆ దైవానికి కానీ మన కోరికను తెలియచేసేటప్పుడు మన ఎనర్జీని మన ఫ్రీక్వెన్సీని ఒక పాజిటివ్గా లేదా ఒక హ్యాపీగా ఉండేలా చూసుకోవాలి మీరు మీ కోరిక గురించి విశ్వాన్ని అడిగేటప్పుడు మీ ఫీలింగ్స్ అనేవి ఎలా ఉన్నాయో ఒక్కసారి చెక్ చేసుకోవాలి అంటే మీరు మీ కోరిక గురించి దైవాన్ని ప్రార్థించేటప్పుడు మీరు కోపంగా ఉంటున్నారా చిరాగ్గా ఉంటున్నారా టెన్షన్తో ఉంటున్నారా లేదా నిరాశతో ఉంటున్నారా బాధతో ఉంటున్నారా లేదా ఇంకేదైనా సరే నెగిటివ్ ఎమోషన్స్తో ఉంటున్నారేమో ఒక్కసారి చెక్ చేసుకొని మీరు ఆ దైవాన్ని ప్రార్థించాలి ఎందుకంటే మీరు మీ నుండి రిలీజ్ చేస్తున్న ఎమోషన్స్ ద్వారానే తిరిగి దాని ఫలితాన్ని పొందడం జరుగుతుంది మనం ఒకటి కోరుకుంటున్నామంటే దాని ద్వారా ఒక ఆనందాన్ని పొందుతాం కనుక మన నుండి ఆనందం సంతోషంతో నిండి ఉండే పాజిటివ్ ఎనర్జీతో మన కోరికలను కోరుకోవాలి అందుకనే ఎక్కువగా లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేసేటప్పుడు మీరు పొంది ఉన్నప్పుడు ఎలాంటి ఫీలింగ్స్ కలిగి ఉంటారో అలాంటి ఫీలింగ్స్ని రిలీజ్ చేయమని చెప్పడం జరుగుతుంది కానీ చాలామంది అటువంటి ఫీలింగ్స్ని రిలీజ్ చేయలేరు జరగకముందే జరిగిపోయింది అనే భావాన్ని చాలామంది యాక్సెప్ట్ చేయలేరు అందుకనే మనం ఈ సులభమైన పద్ధతి ద్వారా మనకు కావలసిన దాన్ని మన వైపుగా ఆకర్షించుకోవడం జరుగుతుంది ఇక్కడ ఆకర్షణ సిద్ధాంతాన్ని ఉపయోగించడం అన్నా లేక మన సబ్కాన్షియస్ మైండ్ ద్వారా మనం పొందాలన్నా ఎమోషన్స్ అనేవి చాలా చాలా అవసరం అలానే మన ఎనర్జీని పెంచుకోవాలన్నా ఫ్రీక్వెన్సీని క్షణాల్లో మార్చుకోవాలన్నా మనలోని ఇటువంటి పాజిటివ్ ఎనర్జీ అనేది చాలా అవసరమైనది మరి ప్రతిసారి ఇటువంటి ఫీలింగ్స్తో ఉండలేం కదా అని మీరు అనుకోవచ్చు కానీ మీరు దేన్నైనా మేనిఫెస్టేషన్ చేసేటప్పుడు దానికి ఒక పర్టిక్యులర్ సమయం అనేది పెద్దగా అవసరం లేదు కానీ మీ ఫీలింగ్స్ అనేవి చాలా చాలా అవసరం కనుక కొంచెం టైం తీసుకొని మీ మైండ్ని కొంచెం చేంజ్ చేసుకొని ఆ తర్వాత మీ కోరికను ఆ దైవానికి తెలియచేయండి ఖచ్చితంగా మీ యొక్క కోరిక అనేది మీ పాజిటివ్ ఫీలింగ్స్తో పాజిటివ్ వైబ్రేషన్స్తో విశ్వంలోకి చేరుతుంది మీరు ఈ విశ్వంలోకి ఒక పాజిటివ్ ఫీలింగ్స్ రిలీజ్ చేశారు కనుక మీకు అన్నిటికంటే ఎక్కువ సంతోషాన్ని అందించేది మీ కోరిక కనుక ఖచ్చితంగా మీ సంతోషాన్ని మీకు అందించడం జరుగుతుంది మనం ఈ విశ్వంలోకి ఏది ఇస్తే అదే తిరిగి వస్తుంది కనుక మీరు సంతోషాన్ని ఆనందాన్ని రిలీజ్ చేశారు కనుక అదే ఆనందం రెట్టింపై మీ దగ్గరకు రావటం జరుగుతుంది అలానే మీరు ఒక పాజిటివ్ ఎనర్జీతో ఉన్నప్పుడు మీరు ఆ దైవాన్ని ప్రార్థించారు కనుక ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా చాలా సులభంగా త్వరగా ఈ విశ్వంలోకి మీ కోరిక అనేది చేరడం జరుగుతుంది అందుకనే తప్పకుండా మీరు ఆ దైవాన్ని ప్రార్థించేటప్పుడు మీ ఫీలింగ్స్ని ఖచ్చితంగా చెక్ చేసుకొని ఒక పాజిటివ్ వైబ్రేషన్స్తో ఉన్నప్పుడు మాత్రమే మీ కోరికను తెలియచేయడానికి ప్రయత్నించండి